నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ అండి, నేను కన్సల్ట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అను హాస్పిటల్లో చేస్తున్నాను. సో ఈ రోజులో మనం చూసుకుంటే హార్ట్ అటాక్ చాలా యంగ్ పేషెంట్స్లో వస్తుందంటే 35 ఇయర్స్ 40 ఇయర్స్ లోపే హార్ట్ అటాక్లు కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటున్నాయి. సో వీటికి మెయిన్ కారణాలు ఏంటి అసలు? సో జనరల్గా స్మోకింగ్ ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్, అసలు ఎక్సర్సైజ్ అనేది లేకుండా సెడెంటరీగా ఉండటం, అధిక బరువు ఉండటం, బీపీ కంట్రోల్ లేకపోవటం, ఒక్కోసారి షుగర్ ఉండటం, జనరల్గా ఫ్యామిలీస్లో తరతరాలుగా ఈ గుండె ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే వాళ్ళల్లో ఇవి తరచుగా చూస్తూ ఉంటాం. ఇంకొంతమంది సిండ్రోమిక్ పేషెంట్స్లో కూడా ఈ హార్ట్ అటాక్స్ అవి చాలా ఎర్లీ ఏజ్లో వస్తూ ఉంటాయి. జనరల్గా 20-25 ఇయర్స్ వచ్చినప్పుడు ఏంటంటే, 25 ఇయర్స్ వచ్చినప్పుడు 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి నొప్పి వస్తే జనరల్గా గ్యాస్ నొప్పిని వదిలేస్తూ ఉంటాం. కానీ మన దగ్గరికి వచ్చేప్పుడు ఏంటంటే వాళ్ళ పంపింగ్ యాక్షన్ తగ్గిపోయి ఇదంతా ఈ స్టేజ్లో వస్తూ ఉంటారు ఏజ్లో. సో ఏజ్ అనేది ఈ రోజుల్లో అసలు బోర్డర్ అనేది కాదు. సో ఏదైనా సరే 25 ఇయర్స్ దాటిన తర్వాత నొప్పి అనేది వస్తే ఖచ్చితంగా ఈసీజీ అనేది తీసుకోవడం కంపల్సరీ. అందులోనూ మెయిన్గా ఇంట్లో కుటుంబంలో కొరకు ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే ఖచ్చితంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈ మగవాళ్ళనే కాకుండా ఆడవాళ్ళలో కూడా చాలామందిలో చూస్తూ ఉంటాం, ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు. ప్రెగ్నెన్సీలో కంటే కూడా ఒక్కొక్కసారి చిన్న పుట్టుకతోనో కొంతమందికి కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అది వాళ్ళకి లేడీస్లో ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ టైంలో మనకు తెలుస్తూ ఉంటుంది, అప్పుడు మనం స్కాన్ అయ్యి చేస్తూ ఉంటాం కాబట్టి. సో లేడీస్లో జనరల్గా ఈ మ్యాసివ్ హార్ట్ అటాక్స్ అనేది జనరల్గా లేడీస్లో చాలా తక్కువ, అది యంగ్ ఏజ్లో వెరీ రేర్. సో వీళ్ళలో కనుక ఇలాంటి హార్ట్ అటాక్స్ వచ్చినా వేరే ఇతర హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే, చిన్నప్పుడు పుట్టుకతో కానీ కొన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని 16-17 ఏళ్ళలో స్టార్ట్ అయ్యే కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే బయటపడతా ఉంటాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది కూడా లైక్ ఒక వన్ ఆఫ్ ది ఇమ్యునో కాంప్రమైజ్ స్టేట్ కాబట్టి, సో అప్పుడు బయటపడతా ఉంటాయి. జనగా ఈ వాళ్ళు మూసుకుపోవటాలు, వాళ్ళు లీకేజీలు ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ టైంలోనే బయటపడతాయి. ఈ మూసుకుపోయిన వాల్స్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు అస్సలు వాళ్ళు టాలరేట్ చేయలేరు. సో ఆయాసం అనేది అప్పుడే మొదలవుతుంది వాళ్ళలో. సో ఆ టైంలో ఏంటంటే మనం ఆపరేషన్ చేయాలా, సిజేరియన్ చేయాలా, నార్మల్ డెలివరీ చేయాలా అనేది చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది. సో అది కూడా డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ, మనం చూసి అది సిజేరియన్ చేయాలా నార్మల్ డెలివరీ చేయాలని చూస్తూ ఉంటాం. సో ఈ యంగ్ పేషెంట్స్లో కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇలా హార్ట్ నొప్పి ఉంది, లైక్ ఛాతి నొప్పి ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ ఒకటి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈసీజీలో మనం అది హార్ట్ అటాకా నాన్ లేదు వేరే గ్యాస్ నొప్పి అనేది మనకి అట్లీస్ట్ డిలినేట్ అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో ఏంటంటే కొంతమందిలో ఈ డిసెక్షన్ అని ఇందాక అనుకున్నాం కదండి, అలాంటిదే కొనిరాత్రి డిసెక్షన్ అని ఉంటుందన్నమాట. లైక్ రక్తనాళాలు చీలిపోతాయి. సో ప్రథమంలో ఎలా అయితే చీలుతుందో రక్తనాళాల్లో కూడా, గుండె రక్తనాళాల్లో కూడా ఒకసారి డిసెక్షన్ వచ్చి హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది. సో అలాంటి వల్ల మనం చూసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్గా ఈ థ్రాంబోలైస్ ఇంజెక్షన్ అనేది వేళల్లో కొంచెం ఆలోచించి ఇవ్వాలి. ఆ రక్తం కరిగే రక్తం గడ్డ కరిగే ఇంజెక్షన్ ఇవ్వాలి లేదని ఆలోచించి చూసుకోవాలి వీళ్ళలో. సో ఇలాంటి టైంలో ఏంటంటే వీళ్ళని మెయిన్గా హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయాలి. ఇంకోటి యంగ్ పేషెంట్స్లో ఏంటంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం వెంటనే కనుక ఏదైనా థ్రాంబోలైసిస్ చేసినా లేదంటే వెంటనే ప్రైమరీ స్టెంటింగ్ కనుక తీసుకువెళ్తే రిజల్ట్ చాలా బాగుంటుంది వాళ్ళలో.